గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. భారతీయ జనతా పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండకపోవచ్చని, రాష్ట్రానికి 4 రాజధానులు ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో ఆ విషయాన్ని పంచుకున్నారని, బీజేపీ అధిష్టానంలో కీలక నేతలు తనకు ఆ విషయాన్ని తెలియజేశారని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఎంపీ టీజీ వెంకటేష్ మనతో మాట్లాడడం లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం ఎంపీ గారు. ఎంపీ గారు, మళ్ళీ మీరు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి మీరు అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారి రాష్ట్రం అంతా ఉలిక్కిపడేలా, ఆశ్చర్యపడేలా రాష్ట్రానికి 4 రాజధానులు అంటూ కామెంట్ చేశారు. ఏంటి సార్ దాని బ్యాక్గ్రౌండ్? మనకందరికి అర్థమైన భాషలోనే జగన్ గారు చెప్పారు. 4 ప్రణాళిక బోర్డులు అంటే అమరావతిలో ఉండే ప్రణాళిక బోర్డుని రద్దు చేసి 4 ప్రాంతాల్లో 4 ప్రణాళిక బోర్డులు పెట్టదలుచుకున్నారు. సో 4 ప్రణాళిక బోర్డులు పెట్టినప్పుడు న్యాచురల్ గా ఆ ప్రణాళిక బోర్డు ఆ ప్రాంతంలో ఒక రాజధానికి ఎన్ని హంగులు ఉండాలో అన్ని హంగులతో ముందుకు వెళ్తుంది అన్నమాట. సో రాజధానిని పేరు పెట్టకుండా ఆ ప్రాంతాల్లో అది రాజధాని మాదిరి వెలుగుతుంది. ఆఫీసులు కానీ లేబర్ అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ కానీ సెక్రటరేట్ గా ఉన్న ఆఫీసులు కానీ అది రాజధానిగానే వెలుగుతుంది. మనము హిస్టారికల్ మీరు చూస్తే ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ప్రతి మీటింగ్ లో చెప్తూ వచ్చారు అమరావతి క్యాపిటల్ కు సరైన ఇది కాదు, అక్కడ బిల్డింగ్లన్నీ కొలాప్స్ అవుతాయి, కట్టిన బిల్డింగ్లన్నీ పడిపోతాయి. మరి అందులో భాగంగా ఇంకా చెప్తూ వచ్చారు రైతులకు ఇది పంటలు ఇవి ఒక కల్పవృక్షం, దీన్ని మనం వారి రైతులను కడుపు కొట్టరాదు. మరి అలాగే ఆ పొలాల్ని మేము అధికారంకి వస్తే రైతులకు వాపస్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అందుకు అనుకూలంగానే ఎలక్షన్ లో ఓటు వేశారు. మంగళగిరి ఏమంటే రాజధానిలో ఒక అంతర్భాగం మంగళగిరి మెయిన్ పార్ట్, మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో జగన్ గారి అభ్యర్థిని గెలిపించడం, అక్కడ ఉండే రైతులు మరి సాక్షాత్తు చంద్రబాబు కుమార్ ని ఓడగొట్టడం, మరి అది రియాలిటీగా మీరు చూడండి. జగన్ గారు చెప్పిన స్టేట్మెంట్ కు వాళ్ళు ఆమోద ముద్ర వేసినట్లే, వాళ్ళు ఒప్పుకున్నట్లే రైతులు. మరి అలాగే ఆయన స్పందిస్తున్నాడు. మరి అలాగే ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధిష్టానంతో, నేను పేరు చెప్పలేను కానీ ఆ నాయకుని పేరు, అధిష్టానంతో చాలా క్లారిటీగా అమరావతి రాజధాని కొనసాగపోవచ్చు అని ఆయన సందేశం ఇచ్చాడు. అది మాకు క్లారిటీగా చెప్పారు అధిష్టానం. ఆయన అధిష్టానం ఆయన రాజధాని కొనసాగించకపోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి అక్కడ రాజధాని కూడా మీరు చూస్తే చంద్రబాబు గారు ఇప్పుడు కట్టిన భవనాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అవన్నీ టెంపరీ బిల్డింగ్లు అంటూ వచ్చాడు. మరి అదే అక్కడ కొద్దిగా ఇబ్బంది పడటం కూడా జరిగింది. అన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని టెంపరీ బిల్డింగ్ అనకుండా, లేకపోతే ఫ్యూచర్ లో ఏమైనా కార్పొరేషన్ బిల్డింగ్లు, లేకపోతే కార్పొరేషన్ ఆఫీసులు, లేకపోతే ప్రణాళిక ఆఫీసులు, బోర్డు ఆఫీసులు అవి వాడుకుంటానని చెప్పింటే బాగుండేది. అవన్నీ టెంపరీ బిల్డింగ్లు అని చెప్పడం, మిగతా రీజనల్స్ లో అంటే మా ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతం అనుకోండి, లేకపోతే ఉత్తరాంధ్ర అనుకోండి, లేకపోతే నెల్లూరు ప్రాంతం అనుకోండి, కోనసీమ అనుకోండి, అక్కడంతా వాళ్ళు ఏమనుకుంటారు 1,00,000 కోట్ల రూపాయలు అయినా ఖర్చు పెట్టేస్తున్నారు మా ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉందని. ఇలాంటి సందర్భంలో జగన్ గారు ఈ రాజధాని నేను ఇక్కడ కట్టను అనే సూచన ప్రాయంగా ఆయన చెప్పడము, దాన్ని ఆచరణలో పెట్టబోతున్నాడు అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా కొద్దిగా మనం డీప్ గా సబ్జెక్ట్ ఆలోచిస్తే 4 ప్రాంతాలకు 4 ఉప ముఖ్యమంత్రులు తీసుకొని ఆ ప్రాంతాల నుంచి. ఉప ముఖ్యమంత్రులు ఎక్కడన్నా దేశంలో ఉన్నారంటే 4? అలాగే దేశంలో 4 రాజధానులు ఎక్కడ లేవు కదా. జమ్మూ కాశ్మీర్ చిన్నదైనా 2 ఉన్నాయి, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, మళ్ళీ కర్ణాటకలో 2 ఉన్నాయి, ఇంకొక 2 యాడ్ చేశాడు ఆయన. అన్ని ప్రాంతాలని నేను సమర్థూలంగా చూస్తున్నాను అని చెప్పే విధానంలో అన్ని ప్రాంతాలకు నేను న్యాయం చేస్తున్నానని 4 ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, ప్రణాళిక బోర్డులు ఇచ్చాడు. అది రాజధాని స్థాయిలోనే 4 ప్రాంతాలు కూడా డెవలప్ చేసి విశాఖలో ముందుకు పోతాడని, శ్రీకారం చుడతాడని నా ప్రగాఢ విశ్వాసం. అందుకారణంగా ఈయన హైకమాండ్ తో చెప్పడం కూడా, అమరావతి కొనసాగకపోవచ్చు అని చెప్పడం కూడా దాని నిర్ధారణ నేను రావడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం కన్విన్స్ అయిందండి? మొన్న సాయిరెడ్డి గారు అన్నారు మేము తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మోడీతో అమిత్ షాతో చెప్పే తీసుకున్నామని.
సో ఈ రాజధాని అక్కడ ఉండదు అని చెప్పిందని కూడా అధిష్టానం కన్విన్స్ అయిందా? మరి ఏమైనా స్టాంప్ వేస్తారంటే ఆయన చెప్పాడు, ఆయన ఏమైనా కేంద్ర ప్రభుత్వం స్టాంప్ వేస్తారా, ఏమైనా జియో ఇష్యూ చేస్తారా కన్ఫర్మేటివ్ గా, ఇవన్నీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ట్రంప్ ట్రంప్ గారు మాట్లాడినట్లు ఉంటాయి. ఇవంతా ట్రంప్ గారు చెప్పారు కదా, ఆయన టెర్రరిస్ట్ ని కంట్రోల్ చేయండి అయ్యా, అది చెప్పండి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అంటే, ప్రైమ్ మినిస్టర్ గారు నాకు చెప్పారు దాన్ని ఏమంటారు రాయబారం చేయమని చెప్పారు ఇద్దరికి అని, అలాగ ఉంటుంది ఈ సందేశం కూడా. కేంద్ర ప్రభుత్వము దీంట్లో ఇన్వాల్వ్ కాదు, ఇది రాష్ట్ర సమస్య, రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. రాష్ట్రం నుంచి చే దాటిపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సబ్జెక్ట్స్ లో చాలా సున్నితమైన సబ్జెక్టులు చాలా జాగ్రత్తగానే ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తాము అని ముందు ఎన్నికల్లో చెప్పలేదు, మీరు ప్రజలు దానికి అనుగుణంగా మ్యాండేట్ ఇచ్చారంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇల్లే రాజధానిలో కట్టుకున్నారు కదా, ఆయన స్వయంగా అక్కడ ఇల్లు రాజధానిలో కట్టుకున్నారు, రాజధాని కంటిన్యూ చేస్తాం అన్నారు కాబట్టి, మంగళగిరిలో ఓడిపోయారు కాబట్టి జగన్ అనుకున్న దానికి తీర్పు ఇచ్చారు అంటే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోయింది, అరవింద్ కేజ్రీవాల్ గెలిచారు, సో దేశ రాజధాని వాసులు బీజేపీని యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకోలేం కదా. మీరు అర్థం చేసుకో, మాటిమాటికి రాజధానులు మార్చడం అనేది రాష్ట్రంతో ఆటలాడుకున్నట్టు ఫీల్ రాదంటారా? రాజధాని మార్చడం అంటే అది కూడా ఒక భాగంగా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో రెండు రాజధానులు ఎలా ఉన్నాయో దాన్ని ఒక రాజధానిగా పెట్టేస్తాడు అంతే. ఆ బోర్డు ఫలానాగా బోర్డు పెట్టి ఆ గుంటూరు సారీ విజయవాడ అంటే కృష్ణా జిల్లా అనుకోండి, కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలు కలిపి దానికి ఒకటి పెట్టి అంగులు ఇస్తాడు. నాలుగు ప్రాంతాలకు ఎందుకంటే భవనాలు కట్టాడు, అన్ని కట్టారు, దాన్ని వాడుకోవాలి. ఆ వాడుకునే విధానంలో దాన్ని కూడా ఒక విధానంలో వాడుకుంటారు. నాలుగు ప్రాంతానికి నేను నాలుగు అని చెప్పాను, అది కలుపుకొనే అమరావతిని కలుపుకొనే నాలుగు అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మద్రాసు ఉంది కాబట్టి, చెన్నై ఉంది కాబట్టి, దానికి రాజధానిలో ఉన్న హంగులు ఆర్భాటాల అద్భుతమైన సిటీ ఆదాయంతో తమిళనాడు డెవలప్ అయింది, హైదరాబాద్ ఆదాయం వల్ల తెలంగాణ అంతా కూడా ఉంది. మీరు తెలుసు, మీరు ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమంలో బలంగా వాయిస్ వినిపించింది మీరే. సో హైదరాబాద్ లాంటి నగరాన్ని వదులుకుంటే ఎలా అనేది అందరూ సెంటిమెంట్ ఫీల్ అయ్యారు. సో హైదరాబాద్ బేస్ చేసుకుని తెలంగాణ స్టేట్ డెవలప్ అవుతుంది, చెన్నై బేస్ చేసుకుని తమిళనాడు డెవలప్ అయింది, బెంగళూరు బేస్ చేసుకుని కర్ణాటక మొత్తం ఆర్థికంగా వృద్ధి చెందింది, బాంబేని బేస్ చేసుకుని మహారాష్ట్ర వృద్ధి చెందింది. ఇలా ఒక క్యాపిటల్, ఒక బలమైన రాజధాని ఉంటే రాష్ట్రం అంతా ఆర్థికంగా ఉంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు నాలుగు రాజధానులు చేస్తే, ఒక బలమైన రాజధాని లేకపోతే రాష్ట్రానికి ఆర్థిక వెనుదన ఏముంటుంది అనుకోవచ్చు? రాష్ట్ర సంపదన అంతా ఒకే ప్రాంతంలో పెట్టి ఒకే ప్రాంతం డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలు కడుగు కొడితే ఏం గమ్మన కూర్చుంటామండి? రేపు వదిన మేము కూడా తెలంగాణ ఇచ్చినట్లు మా రాయలసీమ సపరేట్ పెట్టేంత వరకు వదలము. ఇదంతా డీప్ గా పోతే చాలా ఉంటుంది సబ్జెక్ట్స్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే అది దానికి శుభము. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసి పోగొట్టుకున్నారు, మొత్తం హైదరాబాద్ డెవలప్ చేసినందుకే కేసీఆర్ గారు హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విభజన అడిగారు. హైదరాబాదే ఆదాయం మనకి మొత్తం తెలంగాణ ప్రాంతానికి. మొత్తం ఆంధ్రప్రదేశ్ కల్పవృక్షంగా ఉండేది, ఇప్పుడు వచ్చి తెలంగాణ కల్పవృక్షం అయిపోయింది హైదరాబాద్ ప్రాంతాలు. సో అలాంటి పొరపాట్లు మళ్ళీ జరిగితే ఒట్టి, మీకు చెప్తున్నాం కదా, ఈవెన్ ఉత్తరాంధ్ర వాళ్ళు ఆల్సో నాట్ హ్యాపీ, మొత్తం అమరావతిలో డబ్బులు పెడుతున్నారు అనేది వేరే రీజన్స్ లో ఉండేవాళ్ళు ఎవడో హ్యాపీ లేడు. కావాలంటే మీరు పెడగండి, ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మొత్తం పెట్టుబడి అంతా ఆ ప్రాంతంలోనే పెడితే ఏమేమి అంటే, పెట్టుబడులు ఆర్థికంగా వికేంద్రీకరణ అనే సిద్ధాంతం ఉంది కదా. ఢిల్లీ దేశానికి రాజధాని అయినా, బాంబేని ఎలా డెవలప్ చేశారు, చెన్నై ఎలా డెవలప్ అయింది, బెంగళూరు ఎలా డెవలప్ అయింది, అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు ఒక రకంగా డెవలప్ చేయాలని, అవసరమైతే హైకోర్టు ఇవ్వాలని రాయలసీమకి, అదేవిధంగా కియా ఫ్యాక్టరీ అనంతపురం వచ్చిందని, ఉత్తరాంధ్రలో పారిశ్రామికంగా డెవలప్ చేయాలని, ఇలా వికేంద్రీకరణ చేయాలి. కానీ మీరు అన్నట్టు నాలుగు రాజధానులు అయితే, రాజధానులుగా ఉన్న తర్వాత నాలుగు ప్రాంతాలు ప్రత్యేక ఎగ్జిస్టెన్స్ కోసం మళ్ళీ నాలుగు ముక్కలు అవుతుందేమో ఆంధ్రప్రదేశ్, ఒక ముక్క అయినప్పుడే మీరు అంతా చాలా బాధపడ్డారు. నేను కూడా మీతో ఒక రెండు మూడు రోజులు గడిపాను, ఆ సమయంలో మీరు ఎంత మనోవేదన గురయ్యారని ప్రత్యక్షంగా చూసా. నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ విడిపోవాలా అనేది ఉండదు. ఎప్పుడు విడిపోవాలా అని ఉంటుందంటే, ఒకే ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసి ఒకే ప్రాంతం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి రాజధాని పేరుతో మీరు మొత్తం సంపదనంతా అక్కడే పెట్టినారంటే తప్పకుండా ఇది ఎప్పుడో ఒకరు కూలిపోతుంది. ఇటువంటిది ఇప్పుడు హైదరాబాద్ మీకు ఎగ్జాంపుల్, నేను ఈ సబ్జెక్ట్ పెద్దగా మనం డిస్కస్ చేసే పనిలే, హైదరాబాద్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు,
ఇన్వెస్ట్మెంట్ అంతా హైదరాబాద్ పెట్టినందుకే ఆయన సపరేట్ స్టేట్ అడిగాడు. మిగతా బీదర్గం రాష్ట్రంతో మాకేం సంబంధం, రాయలసీమతో ఏం సంబంధం, మిగతా సపరేట్ తీసుకుపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. సో మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి దానికి లాజిక్ అనేది ఉంటుంది. అల్టిమేట్లీ విచ్ అవర్ ఇట్ షూట్స్ దట్ వే ఇట్ హ్యాస్ టు గో. మీరు మనసా వాచ చెప్పండి, ఒక ప్రాంతమే డెవలప్ అయ్యి రాజధాని అని పెట్టి ఆ ప్రాంతానికి మొత్తం సర్వము ఖర్చు పెడితే అది తప్పు కాదండి. సో యూ డెవలప్ ఆల్ ది ప్లేసెస్. ఏం సెక్రటరేట్ ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సెక్రటరేట్ వస్తుంది. నువ్వు హ్యావ్ ఎ మీటింగ్ ఆల్ ది ప్లేసెస్, 4 ప్రాంతాల్లో సెక్రటరేట్ ఇది అసెంబ్లీ, 4 ప్రాంతాల్లో ఒక 20 కోట్లు పెడితే ఒక అసెంబ్లీ కట్టేయచ్చు. నాలుగు ముఖ్యమంత్రులు కావాలంటారు కదా, ఇప్పుడు 4 అసెంబ్లీలు ఉన్నాయి, 4 సెక్రటరీలు, 4 ముఖ్యమంత్రులు కావాలి మాకు అనొచ్చు. ఉప ముఖ్యమంత్రులు ఎందుకు సరిపెట్టుకోవడం అంటే అది అడుగుతారని మీరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఉంటామా? ప్రాంతాలు అభివృద్ధి జరిగి తీరాలి సార్, రాష్ట్ర విభజన అడుగుతారు, ప్రాంతాలు అభివృద్ధి జరిగి తీరాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి తీరాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే ప్రాంతాలు అభివృద్ధి చేస్తే అన్ని ప్రాంతాలు రాష్ట్రాలు ప్రాంతాలు అభివృద్ధి చేయటంటలేదు సార్ ఎంపీ గారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు. ప్రణాళిక బోర్డు 4 ప్రాంతాలు పెడుతున్నాడు, 4 ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అంటే 4 ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి రేపు పొద్దున అందరు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు అనేది అయితే మీ ఆర్గ్యుమెంట్ ఉంది. అలా కాదండి, ఒక విషయం పూర్తి డెఫినెట్లీ నేను ఆయన చెయ్యబోయేది మీకు చెప్పాను. నేను టుడే థింగ్ ఈజ్ దట్ ఆయన అమరావతి కంటిన్యూ చెయ్యడు, మెయిన్ రాజధానిగా కంటిన్యూ చేయడు, టేక్ ఇట్ గ్రాంటెడ్ లేవు ఒకవేళ చేసినా ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుకుంటాడు, బట్ ఫ్యూచర్ లో అది దాన్ని కంటిన్యూ అంటే మొత్తం రాష్ట్రానికి రాజధానిగా కంటిన్యూ చేయడు, ఒక వింగ్ గా వాడుకుంటాడు. ఇది టేక్ ఇట్ గ్రాంటెడ్ దిస్ వన్. దీని మీద మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఏమి చేసినా జరగబోయేది ఇదే అవుతుంది. మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా. నేను ఏమన్నానంటే నిజంగానే 1000 కోట్లు అక్కడ పెట్టేసి ఉంటే మీరు చెప్పినట్టు మంగళగిరిలో తాడికొండలో గెలవాలి కదా, గెలవలేదు కదా, గెలుపును మనం అలా చెప్పలేం కదా. సో ఒక ప్రాంతాన్నే అభివృద్ధి చేయాలి నేను అంటలే, ఖచ్చితంగా 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. అయితే ప్రాంతీయంగా మళ్ళీ ఎమోషన్స్ రేజ్ అయ్యేలాగా ఉంటే, ఇది ఒక ప్రయోగశాల లాగా ఉంటే, దేశంలో ఎక్కడా లేనట్టు 4 రాజధానులు 4 ప్రాంతాలు అంటే ఒక రాజధానికే దిక్కు లేదురా అంటే 4 రాజధానులు ఎలా డెవలప్ చేస్తారు అని. ఒక చోట ఆర్థిక రాజధాని, ఒక చోట పారిశ్రామిక రాజధాని, ఒక చోట వాణిజ్య రాజధాని, ఒక చోట వ్యవసాయ ఉత్పత్తుల రాజధాని, అట్లా చేస్తారు కదా అనేది జనరల్ ఒపీనియన్. అక్కడ రాజధాని మెయిన్ రాజధాని కంటిన్యూ అయ్యే ప్రసక్తి లేదు అమరావతిలో. డెఫినెట్ గా ఆఫీసర్స్ విల్ బి డివైడెడ్ దొనకొండ అంటారా, దొనకొండ ఊరా వెళ్ళొచ్చు ఒంగోలు ప్రాంతంలో, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ మెయిన్ రాజధాని అనేది ఎక్కడైనా పెట్టకపోవచ్చు. మెయిన్ రాజధాని లేకుండా అన్ని దగ్గర హంగుల్ని తీర్చిదిద్దుతాడు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మార్గంలో ఆయన ప్లే చేస్తాడు, ఆయన కార్డ్స్ ప్లే చేస్తాడు. డెఫినెట్ గా అది ఒక విధంగా ప్రజల్లో ఒక ఫీలింగ్ డెవలప్ చేస్తాడు. డెఫినెట్ గా నేను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశలోనే ముందుకు పోతున్నానని. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో రాజధాని 2 ఉన్నందుకు 1000 కోట్లు ఖర్చు పెట్టలేదండి, దానికి అంత అవసరం లేదు. మీరు అర్థం చేసుకోండి, కంప్యూటర్ లో నెట్లో ఇప్పుడు నేను మీరు మాట్లాడుకోగలుగుతున్నాం సార్ ఫోన్ లోనే. ఆ విధంగా మీరు కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. పెద్ద మనం అప్పుడు మాదిగా ఏదో బుక్స్ లిటరేచర్ అంతా ఉండాలి, కారాగ్రామం ఉండాలి అనేది గ్లోబల్ విలేజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమంటే ఇట్స్ ఆల్ గ్లోబల్, గ్లోబలీ యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే రాయలసీమ ప్రత్యేక హక్కుల ఐక్య వేదిక ఉద్యమ నాయకుడిగా మీరు ఎంతో కాలం నుంచి ఫైట్ చేస్తున్నారు మీ ప్రాంత అభివృద్ధికి. రాయలసీమకి రావాల్సినటువంటి నీటి వాటాలు, ముఖ్యంగా పోతిరెడ్డిపాడు, మీరు ఇప్పుడు ఎంత చేసినా వాటర్ రాదు, కెనాల్ విస్తరించాలి. పోతిరెడ్డిపాడు, మల్యాల, మచ్చిమెర్రి ఇవన్నీ డెవలప్ చేయడం ద్వారా నిజంగా వాటర్ అక్కడికి తీసుకొచ్చి రాయలసీమని అభివృద్ధి చేసే ఆలోచన లేకుండా జస్ట్ ఏదో ఒకటి ఇస్తాము, ప్రణాళిక బోర్డు ఒక రాజధాని ఇస్తాము, అక్కడ రాజధాని ఇస్తాము అంటే అవుతుందా? సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. అంటే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఈ సబ్జెక్ట్ విషయంలో తప్పకుండా మాకు కమిట్మెంట్స్ ఏమున్నాయో ప్రాంతాలకు, ఆ కెనాల్ వెడల్పు కానీ కెనాల్ వెడల్పు చేసేది కానీ ఏవి నిలబడి అన్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడంటే
కాంట్రాక్ట్లో లోపభూయిష్టంగా ఉన్నది, దీంట్లో మనీ హ్యాండ్లింగ్ ఉన్నది, దీన్ని నేను అరికడతానన్నాడే కానీ ఇంతవరకు ఆయన ప్రాజెక్టులు స్టాప్ చేస్తానని, లేకపోతే నేను నిలిపేస్తాను ఈ ప్రాజెక్ట్ అని ఏది అనలేదు. సో మీరు అర్థం చేసుకోవాలి, మరి ఆయనతో ఇప్పుడు డబ్బులు కూడా లేదు ఇమీడియట్గా. సో ప్రాబ్లీ టైం వరకు గెయిన్ చేసే దాంట్లో ఆయన ఒక స్ట్రాటజీగా ముందుకు పోవచ్చు. ఇది కరప్షన్ పేరుతో టైం గెయిన్ చేసుకోవచ్చు ఆయన, బట్ ఎందుకంటే యూనిఫామ్ స్టేట్ ఎలక్షన్ ముందు చంద్రబాబు ప్రభుత్వం బ్రహ్మాండంగా ఖర్చు పెట్టింది, బడ్జెట్ లో డబ్బులు లేవు, ఫైనాన్స్ లేదు స్టేట్ గవర్నమెంట్. సో ఒక స్ట్రాటజీగా పరిపాలన చేసే వాళ్ళు నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ తో పోతారు. ఆ స్ట్రాటజీస్ మనకు చెప్పరు, మీకు చెప్పరు, మాకు చెప్పరు. అది మనం అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీస్ అంతా డెఫినెట్ గా అండ్ ఏవి రద్దు చేస్తానని లేదు, జస్ట్ గెయినింగ్ టువర్డ్ ది టైం. దీంట్లో భాగంగా నేను అనేది పోలవరం ప్రాజెక్టుని ఈ గేమ్లో పెట్టరాదని నేను అంటాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి, దీన్ని మనం ఈ గేమ్లో పెట్టి దీనికన్నా మనం హోల్డ్ చేసో స్పీడ్ బ్రేకర్ సప్లై చేస్తే చంద్రబాబు గారికి మరీ ఒక పొలిటికల్ లైఫ్ ఇచ్చిన వాడు అవుతాడు జగన్ గారు, కానీ దాని నుంచి ఆయన లాభం పొందేది ఏమీ ఉండదు. సో ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులను ఇమీడియట్ గా వాడుకొని పొరపాట్లు ఏమైనా ఉంటే యూ లార్జ్ క్రిమినల్ కేసు, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్, ఫర్దర్ బిల్స్ స్క్రూటినైజ్ చేసుకోండి, పోండి, అంతేగాని ప్రాజెక్టులు నిలబెట్టకుండా చూడమనేది. డబ్బులు వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులతో జగన్ గారు వారి పర్మిషన్ లేకుండా, వారి అప్రూవల్ లేకుండా రీటెండర్ పోవటం కూడా అది సబబు కాదు. కోర్టు కూడా స్టే ఇచ్చినది. నా వరకు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తాడా, ఎవరికి పోతారా అనేది నా వరకు నేను ఐఎమ్ లీస్ట్ బాధర్. నేను బాధర్ అంటే టైం పోగొట్టుకోవద్దండి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను మనం వాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వంకు నిధులు మిగిలిపోతాయి, మీరు వాడుకోకపోతే వాళ్ళకి మనం సాయం చేసిన వాళ్ళం అయితేనే కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసిన వాళ్ళం కావద్దు అని మాత్రం నేను దాంట్లో అబద్ధంగా ఈ సబ్జెక్ట్ లో చెప్పగలుగుతాను. ఓకే, పోలవరం ప్రాజెక్టు ఆపడం కరెక్ట్ కాదన్నారు, బట్ ఇద్దరు ముఖ్యమంత్రులు వేరే ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలంలో నీళ్ళు ఇచ్చి రాయలసీమ రత్నాంశం చేస్తా ఉంటున్నారు, దాని గురించి మీ అవగాహన ఏంటి? కేసీఆర్ జగన్ కలిపి నా అవగాహన స్టోరీ చెప్తూనే ఉన్నాను, మరొకటి చెప్తాను. ఈ సీజన్ లో ఫ్లైస్ వచ్చి లైట్ తగులుతాయి, అంటే లైట్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఫ్లైస్ వచ్చి కాలిపోతాయి అనమాట, ఆ లైట్ కు తగిలి. అట్లా కేసీఆర్ గారు కూడా ఒక సీజనల్ లీడర్ అనమాట, రీజనల్ లీడర్, సీజనల్ లీడర్. ఆయన్ని ఎవరన్నా అట్టుకొట్టే వాళ్ళు కాలిపోతారు. ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక తర ఆయనతో సహవాసం చేసి కాలిపోయాడు, వైఎస్ఆర్ గారు కూడా ఆయనతో సహవాసం పెట్టి ఆయనకు భవనం కట్టించి ఆయన రాష్ట్రాన్ని విడగొట్టేదానికి మార్గాన్ని చూపించుకున్నాడు కేసీఆర్ గారు. మరి అలాగే జగన్ గారు కూడా ఈ ప్రయత్నం చేయరాదు. కేసీఆర్ చాలా ఆయన చైర్ మీద మోజు ఉండేవాడు, అల్టిమేట్ గా ఆయన చైర్ నిలుపుకునేదానికి ఎవరినైనా బలి చేస్తాడు, ఆ సందర్భంలో ఎవరిని కేర్ చేయడు. ఆయన రాష్ట్రానికి నాకు ఇది నష్టదాయకము, ఈ వీళ్ళ ఆలోచనలు మీద తోసేసి ఆయన రాజాధికారం కోసం ముందుకు వెళ్తాడు. ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన నిజంగా మనకు సహాయ సహకారాలు లెటింగ్ సార్ట్ అవుట్ ఏపీ భవన్ ఢిల్లీ ఇష్యూ, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు అంటే తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ భవనాలు, ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఉన్నాయి తెలంగాణలో, దాని ఇష్యూస్ ఎట్లు చేయమనండి. అలాగే పవర్ బిల్లులు మిగతా పేమెంట్స్ వచ్చేది 2,000 కోట్ల రూపాయలు, దాని ఇష్యూస్ ఎట్లు చేయమండి. దాంట్లో వస్తుందా పోతుందా లేకపోతే ఎంత మిగులుతుంది ఎట్లా సెటిల్ చేస్తాడనేది సార్ట్ అవుట్ చేసి ఇష్యూ లేకుండా చేసుకొని మళ్ళీ దీని విషయం మాట్లాడితే బాగుంటుంది. అక్కడ ఇష్యూస్ పెండింగ్ పెట్టుకుని అవి సార్ట్ అవుట్ చేయకుండా మళ్ళీ కొత్త ఇష్యూలో ఆయన పోవటం అది సందర్భం కాదు, పద్ధతి కాదని నేను అనుకుంటాను. ఒక సీనియర్ పొలిటీషియన్ గా టీజీ వెంకటేష్ గారు చెప్పండి సార్, రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వ్యవహారము భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పారు ఆల్రెడీ అమరావతి మారుస్తాయని అండము, ఇక్కడ బీజేపీ నాయకులు మాత్రం ఎట్టి బస్సులో రాజధాని మారిస్తే ఊరుకోము, మేము మీ తరపున ఫైట్ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడడం, కన్నా లక్ష్మణ్ గారు కానీ ఇతర నేతలు కానీ. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక దారుణమైన రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చేసినట్టు అనిపించట్లే అన్ని పార్టీలు కలిపి? కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు రాయలసీమ, అంటే గుంటూరు కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ గారు ఉపయోగిస్తారా? కాదు, నేషనల్ పార్టీ కదా సార్. దీంట్లో నేను రాయలసీమ హక్కుల కోసం రాయలసీమ ప్రాంతంగా పిచ్చిగా ప్రేమించేవాడిని,
నేను మాత్రం అభినందిస్తాను. దీంట్లో దాంట్లో ఏమీ లేదు, దీంట్లో నాకు పదవి ఇవంతా సెకండరీ థింగ్. దీంట్లో మాత్రం ఆ రాయలసీమ ప్రాంతానికి హక్కుల విషయం వచ్చినప్పుడు ఆల్ ది థింగ్స్ విల్ బి జస్ట్ ఐ లీవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. నేనేమన్నానంటే మీరు రాయలసీమకి రాజధాని అడగండి, రాయలసీమకి రాజధాని అడగండి, రాజధాని కర్నూలులో పెట్టాలనండి, నో అబ్జెక్షన్ అట్ ఆల్. బట్ కాకినాడలో ఒకటి పెడతారు రాజధాని, విజయనగరంలో ఒకటి, గుంటూరులో ఒకటి, కడపలో ఒకటి అంటే మీరు ఇప్పుడు నేను కృష్ణా జిల్లా వాసిని కాదు, నేను ఆంధ్రుడిగా పుట్టాను, ఆంధ్రుడిగా మాట్లాడుతున్నా, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పౌరుడిగా అడుగుతున్నా, నాకు జిల్లాతో సంబంధం లేదు, నేను కృష్ణా జిల్లాలో పుట్టలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏంటంటే ఒక ప్రయోగశాలగా మార్చినట్టు అవదా? కన్నా లక్ష్మణ్ గారు ఏమో రైతులతో హామీ ఇస్తారు నేను ఫైట్ చేస్తా రాజధాని మారదు అని, పీజీ వెంకటేష్ గారు ఎంపీ ఏమో నేను వెల్కమ్ చేస్తా అంటారు, అక్కడ ఉన్న హరిబాబు ఏమో ఏ వైజాగ్ కావాలంటే ఏంటిది ఏమైందండి? మళ్ళీ మూడు ముక్కలు అవుతుంది, మళ్ళీ మూడు ద్వేషాలు ఏమన్నానంటే ఆర్డర్ ఆఫ్ ది డే ఏంటంటే, ఆర్డర్ ఆఫ్ ది డే ఏంటంటే ఎంపీ గారు నో ఆర్గ్యుమెంట్ సార్, జస్ట్ నేను ఇంటెలెక్చువల్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంటెలెక్చువల్ గా, ఇంటెలెక్చువల్ గా అభివృద్ధి చెందాల్సిందే ఎంపీ గారు. ఎంపీ గారు ఇప్పుడు కాశ్మీర్ ఏమైంది, జమ్మూ కాశ్మీర్ సార్, నేనేమన్నానంటే ఎంపీ గారు మీరు రాయలసీమ హక్కుల వేదిక మీరు లడఖ్ ని సెపరేట్ ఎందుకు చేశారు? ఎస్ సార్, నేనేమన్నానంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతూ పోతే డబ్బులంతా జమ్మూ మొత్తం కాశ్మీర్ తినేస్తా ఉంటే ఎంపీ గారు రేపొద్దు ఇది కాకుండా ఉంటే దాన్ని కాపాడతామంటే అయితే నువ్వు అవుతుంది అంటే ఎట్లయితుంది? నో సార్, నేనేమన్నానంటే రాయలసీమ ఏమైతుందండి చెప్పండి సార్? నాకు నాకు నాలుగు ఆఫీసులు ఉన్నాయండి, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే నేను రన్ చేస్తాను ఆఫీస్ మొత్తం, మిగతా మూడు ఆఫీసులు రన్ చేస్తాను. నాకు నాలుగు ఆఫీసులు ఉన్నాయి, మద్రాస్ లో ఉంటుంది, హైదరాబాద్ లో ఉంది, ఢిల్లీలో ఉంది, కర్నూలు లో ఉంది. మీ ఆఫీస్ అందరికి మీరే కదా చైర్మన్, మీరు చెప్పినట్టు వినాలి కదా. మద్రాస్ కి టీజీ వెంకటేష్ రాకూడదంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ నా కంప్యూటర్ విన్ను కొద్ది పూర్తిగా నా కంప్యూటర్ తీసుకుంటా, నేను కావాలంటే అది నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా కొడతాను. ఏం దానికి ఏమో అప్పుడైతే పాతకాలంలో అయితే ఈ సెల్ ఫోన్లు లేకపోతే కంప్యూటర్ లేనప్పుడు ఇవి ఏదో ఇక్కడే ఉండాలా ఆఫీస్ లో అనేది మీకు అర్థమవుతుంది. నాలుగు క్యాపిటల్ అన్నంత మాత్రం లక్షలాది కోట్లు ఖర్చు పెట్టే పని లేదండి మై డియర్ సార్. ఒక సెక్రటరేట్ అనేది ఎట్లా ఉంటుంది? కలెక్టర్ ఆఫీస్ నువ్వు సెక్రటరేట్ అనుకోవచ్చు, నువ్వు కలెక్టర్ మూడు మూడు జిల్లాలకు నాలుగు జిల్లాలకు కలిసి ఒక పెద్ద ఆఫీస్ రీజనల్ ఆఫీసులు ఎట్లా కడతారు? ఆ రీజనల్ ఆఫీస్ సెక్రటరేట్ అనుకోవచ్చు, దానికి ఏముందండి? ఓన్లీ పుట్టింగ్ ఏ నేమ్ ఇన్ దట్ వన్ సైకలాజికలీ ఇట్ గోస్ ఫర్ డెవలప్మెంట్ సైకలాజికల్. ఓ మాధుర రెండవ గడప సమ్మర్ క్యాపిటల్ లేకపోతే వింటర్ క్యాపిటల్ అని సైకలాజికలీ ఇట్ గివ్స్. నువ్వు రాజధాని అమరావతి అని చెప్పుకొని దేశంలో లేని డబ్బులంతా నువ్వు అక్కడ కుమరిస్తా అంటే అపోజ్ టోటలీ. అమరావతిలో నువ్వు ఊరికే మునిగిపోయేదానికి గుంతలు చేసి 40 అడుగులు 50 అడుగులు ఫౌండేషన్ పోయేదానికి మీరు డబ్బులంతా రాష్ట్ర డబ్బులంతా ఆడ పెడతానంటే మనం అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే నేను విభేదించాను, మీరు చూడండి ఛానల్ లో చెప్పాను. సెక్రటరేట్ కట్టారు, ఏమైంది ఇప్పుడు సెక్రటరేట్ అది కట్టారు? చంద్రబాబు గారు టెంపరీ బిల్డింగ్ అన్నారు, ఈయన పర్మనెంట్ బిల్డింగ్ గానే రీజనల్ బిల్డింగ్ గా వాడుకుంటాడు, ఏమైతుంది మీకు? వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్? కాదు ఎంపీ గారు, నేనేమంటానంటే అమరావతిలోనూ రాజధాని ఉండాలి, అమరావతిలోనే పెట్టాలి, అక్కడే వేల కోట్లు పెట్టాలి. నేను అంటలా తెలుగు జాతి కలిసి ఉండాలి, ఆంధ్ర రాయలసీమ ఇప్పటికే తెలంగాణ విడిపోయింది, ఈ నేపథ్యంలో ప్రాంతీయ విద్వేషాలు పెరగకుండా సమతౌల్య అభివృద్ధి జరగాలి. ఎంపీ గారు నేనేమన్నానంటే ఇప్పుడు గుజరాత్ లో ఉన్న ధోలేరా సిటీకి నేను వెళ్ళొచ్చా ఫిజికల్ గా? కాదు సార్, గుజరాత్ లో ధోలేరా సిటీకి నేను వెళ్ళొచ్చాను. అమరావతి రాజధానిని మిగతా ప్రాంతాలకంతా జీవితం ఇవ్వకుండా డబ్బులంతా అక్కడే పెడితే ఇప్పుడు ఏం చేస్తానంటే కర్నూలు వాజ్ క్యాపిటల్ వన్స్ ఏం ఖర్చు పెట్టారు కర్నూలులో చెప్పండి. నేను అదే అంటున్నాను సార్, అభివృద్ధి చేయాలి, డీసెంట్రలైజేషన్ చేసి తీరాలి. అమరావతిలో అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే కర్నూలులో ఖర్చు పెట్టచ్చు కదా. సో ఐ డోంట్ వాంట్ గో టూ మచ్ ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్ వన్. మళ్ళీ రీజనల్ ఫీలింగ్ మళ్ళీ మీకు అనిపిస్తుంది, మీరు ఒకే ప్రాంతానికి వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా యూ కాల్ ఇట్ ఎనీథింగ్
సమ్మర్ క్యాపిటల్ పేరుకు సమ్మర్ క్యాపిటల్ అంతే, నువ్వు క్యాపిటల్ కట్టమంటే 1000 కోట్లు ఖర్చు పెట్టే పని లేదు. ఇట్ గోస్ ఇన్ టు ది మైండ్, పబ్లిక్ మైండ్ లో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి అనేది మైండ్ లో పోతుంది. దాంట్లో తప్పలేదండి, మీరు ఏదో ఊహల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అన్ని ప్రాంతాలకు రాజధాని ఉండింది, ఎట్లా డివైడ్ అయిందండి? మీ లాజిక్ ప్రకారం డివైడ్ కాలేదు కదా. రేపు పొద్దున అమరావతి చేయండి, డెఫినెట్ గా అమరావతి విజయవాడ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలంతా మా వాళ్ళకే కావాలన్నారు. ఉద్యోగాలు మా వాళ్ళకి వస్తాయండి, సెక్రటరేట్ లో రాయలసీమ ప్రాంతానికి ఇస్తారా? ఫ్రీ జోన్ చేయలేదు విజయవాడ, అమరావతి ఫ్రీ జోన్ చేయలేదు. ఫ్రీ జోన్ చేయలేదు, ఓన్లీ నోట్ తో చెప్పారు. ఎక్కడ చేశారు ఫ్రీ జోన్? ఎంత మందికి ఇచ్చారు రాయలసీమ వాళ్ళకి ఉద్యోగాలు? అక్కడ కాదండి, ఇప్పుడు లోకల్ రిజర్వేషన్ 75% పెడితే అనంతపురం, కియాలో, కర్నూలు కూడా జాబ్ రాదు కదా. సబ్జెక్ట్ మీరు కొద్దిగా అవగాహన చేసుకోండి. మొత్తం రాజధాని క్యాపిటల్ అక్కడ ఇన్వెస్ట్ చేసి నాలుగు ప్రాంతాల్లో కాకుండా మొత్తం డబ్బులంతా అటు పెట్టి నువ్వు ఫ్రీ జోన్ కాకుండా నువ్వు లోకల్ కే మొత్తం ఇస్తే మేమేం కావాలండి? మేమేం కావాలి చెప్పండి. కాదు సార్, నేనేమన్నా అంటే అమరావతి నేను మీ మాట తోటే చూపిస్తున్నా. సెక్రటరేట్ మొత్తం నాలుగు ఉన్నాను, నాలుగు ప్రాంతాలు కలిసిన సెక్రటరేట్ మొత్తం అక్కడ ఉండే వాళ్ళకే నువ్వు ఉద్యోగాలు అవకాశం ఇచ్చి మిగతా వాళ్ళకంతా కడుపు కొడితే ఓకే నువ్వు ఇట్ ఆల్ రైట్. ఎంపీ గారు, నేను మీ మాటతో ఏకీపిస్తున్నా, రాజధాని ఎక్కడున్నా అమరావతి అవ్వకపోవచ్చు, ఎక్కడున్నా ఫ్రీ జోన్ చేయాలి. అండ్ సమ్మర్ క్యాపిటల్ అన్నట్టు వింటర్ క్యాపిటల్ అంటే ఒక చోట అసెంబ్లీ పెట్టండి, ఒక చోట హైకోర్టు పెట్టండి, నేను కాదనిలే. బట్ నాలుగు రాజధానులు అనడం, కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడేమో ఇక్కడే ఉండాలండం, సీనియర్ ఎంపీ ఏమో ఇంకో చోట ఉండాలండం, ఇంకో నాయకుడేమో ఇంకో చోట ఉండాలంటే ఒక పాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ ట్యాక్స్ పాలసీ ఉన్న పార్టీకి ఇన్ని ఇన్ని పాలసీలు ఇన్ని క్యాపిటల్స్ ఏంటని మీరు ఏమైపోతున్నంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రాజధాని అనేది వినపడుతుందండి? ఎస్ సార్, వినిపిస్తుంది. రాజధాని రాజధాని అనేది పేరుకండి, మొత్తం కేంద్రీకృతం చేయొద్దండి. ఇన్వెస్ట్మెంట్ అనేది మీనింగ్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రణాళిక బోర్డులు స్టేట్ క్యాపిటల్ ఉండే ప్రణాళిక బోర్డుని నాలుగు బోర్డులుగా చేశారంటే అది అర్థము. డిప్యూటీ ముఖ్యమంత్రులను నాలుగు ప్రాంతాలకు ఇచ్చినా అంటే అది అర్థము. అన్ని ప్రాంతాలను చూసుకోవాలని సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ అని పేరు పెట్టినంత మాత్రాన దాంట్లో పోయేది ఏమీ లేదు. అన్ని ప్రాంతాల్లో సైకలాజికల్ గా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అమరావతి ఒకటే నేను డెవలప్ చేసి నేను పేరు తెచ్చుకోవాలి అంటే అది సబబు కాదు. పోలవరం ప్రాజెక్ట్ కు నేను ఐ విల్ సెల్యూట్ చంద్రబాబు గారు. అమరావతి ప్రాజెక్ట్ కు నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అట్ ఎనీ కాస్ట్. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను అమరావతి నేను క్యాపిటల్ ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. ఇంకా చేశారంటే డబ్బులంతా అక్కడ పెట్టారంటే డెఫినెట్ గా టుమారో ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ లైక్ సపరేషన్ ఆఫ్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇవన్నీ సపరేషన్ వస్తాయి. అవి రాకుండా ఉండేదానికి అన్ని ప్రాంతాల్లో డెవలప్ చేయాలని నా ఆర్గ్యుమెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంపీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.